ఇవాల రెండో కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో గోదావరి పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచి వేలాదిగా తరలివచ్చి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ సహా ప్రధాన స్నానఘట్టాలు రద్దీగా మారాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో కార్తీక దీపాలు విడిచిపెడుతున్నారు. అన్నవరం దేవస్థాన మాధ్వర్యంలో ఇవాల సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. కడలి శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. ఇవాల రెండో కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో గోదావరి పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచి వేలాదిగా తరలివచ్చి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ సహా ప్రధాన స్నానఘట్టాలు రద్దీగా మారాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో కార్తీక దీపాలు విడిచిపెడుతున్నారు. అన్నవరం దేవస్థాన మాధ్వర్యంలో ఇవాల సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. కడలి శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలకు భక్తులు పోటెత్తారు.